హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అన్బాక్స్ చేసి చూపిస్తున్నానండి. సో నేను క్రాఫ్టర్స్ కార్నర్ నుండి ఆర్డర్ పెట్టాను. సో నాకు ప్యాకేజ్ అనేది రీచ్ అయింది. సో ఏమున్నాయి, సో ఎట్లా వచ్చాయి ఏంటి అనేది మీకు షేర్ చేసుకోవాలని వీడియో చేశాను. సో నేను ఇది COD పెట్టానండి ఆర్డర్. సో నాకు 4,458 రూపీస్ పడింది. సో నేను దీని క్రాఫ్టింగ్ సంబంధించిన థింగ్స్ అనేది నేను ఆర్డర్ చేశాను. సో మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి బబుల్ కవర్ అనేది ఉందండి. సేఫ్గా ప్రోడక్ట్ సేఫ్గా ఉండడానికి మనకి పైన కవరింగ్ అనేది చేశారు. సో నెక్స్ట్ మనం ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము. సో నేను గమ్ అనేది ఆర్డర్ చేశాను. సో ఒకటి వచ్చేసి బ్లూ టైప్ ఉంటుంది, ఇంకోటి మామూలుగా వైట్ కలర్లో ఉంటుందండి. నెక్స్ట్ మనకి మాస్క్ అనేది ఇచ్చారు, స్టే హోమ్ అని మాస్క్ అనేది ఇచ్చారు వాళ్ళు. సో అది నాకు బాగా నచ్చింది అట్లా మాస్క్ పంపించడం. సో నెక్స్ట్ ఈ గ్లూ అనేది నేను ఆర్డర్ పెట్టాను. సో ఇది మనం ఆర్నమెంట్స్లోకి అట్లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి గ్లూ. సో దానికోసం అని నేను ఆర్డర్ పెట్టాను. మనకి ఇట్ సైడ్ ఇండియాలో దొరకదండి. సో అది ఫారిన్ ఐటెం. సో నెక్స్ట్ ఇది మనకి పీవీసీ గ్లూ. సో ఇది క్రాఫ్టింగ్ కోసం అనేది నేను ఆర్డర్ చేశాను. సో ఇది కూడా మన సైడ్ ఉండదండి. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ వేరే కంట్రీస్లో ఉంటుంది. సో నేను ఆ యాప్లో ఇవి నాకు దొరికాయి. ఇంకా నేను ఎప్పటి నుండో చూస్తున్నాను ఆర్డర్ పెట్టాలని, ఇంకా ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి స్టామెంట్స్ అండి. ఫ్లవర్ మిడిల్లో యూజ్ చేస్తాము. సో మ్యాక్సిమమ్ నేను అన్ని కలర్స్ ఆర్డర్ పెట్టాను. సో కొన్ని డ్రాప్ షేప్లో ఉంటే కొన్ని రౌండ్ ఉన్నాయి. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి రౌండ్ షేప్లో ఉంది. సో అట్లాగా నాకు చాలా తక్కువ కాస్ట్ పడిందండి. ఇవి జస్ట్ 69 రూపీస్ ప్యాకెట్ వచ్చేసి 400 పీసెస్ ఉంటాయి దాంట్లో. మనకి స్మాల్ సైజ్ వచ్చింది 40 అట్లా పడింది, 40 రూపీస్ అట్లాగా. ఇవి స్మాల్ సైజ్లో ఉంది. సో ఇవి వచ్చేసిన మనకి 40 రూపీస్ అట్లా పడింది. సో ఇవి వచ్చేసి 79, 69 జస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్ అనేసి నేను చాలా ఆర్డర్ పెట్టాను స్టామెంట్స్లో. మనము చేసుకోవచ్చండి. సో ఈజీయే, కాకపోతే ఏంటంటే టైమింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇన్ని చేసుకోవాలి అని అంటే. సో తక్కువ ప్రైజ్ వస్తుంది అనేసి నేను తీసుకున్నాను. సో మనకి బిల్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. సో షిప్పింగ్ ఛార్జ్ ఎంత ఉంది, నెక్స్ట్ GST అవన్నీ కలిపి మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఈ బిల్లో. సో ఇవి కూడా మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా కలర్స్ అనేది నేను ఆర్డర్ పెట్టాను. షేడ్స్ కూడా ఉన్నాయి, బ్లాక్, నెక్స్ట్ డబల్ షేడ్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి కాయిన్స్ అండి, జస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి దాని మీద. నెక్స్ట్ మనం షీట్స్ చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి ఫ్లెట్ మెటీరియల్ అండి, ఇవి ఫ్లెట్ ఫ్యాబ్రిక్ ఇది. సో సాఫ్ట్గా ఉంటుంది మనకి. సో ఇవి క్రాఫ్టింగ్లో యూజ్ చేస్తాము. సో నేను జస్ట్ 4 పీసెస్ వస్తాయి అని అనుకున్నాను, బట్ నేను చూసినప్పుడు మాత్రం 8 పీసెస్ ఉన్నాయి ప్యాకెట్లో. సో నాకు ఇది 219 పడింది ప్యాకెట్ మొత్తం. సో నేను 2 సెట్స్ అనేది ఆర్డర్ పెట్టాను. సో మనకి సేమ్ కలర్లోనే డిఫరెంట్ షేడ్స్ అనేవి ఇచ్చారు, బ్లూ, లైట్ బ్లూ అట్లాగా. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లమేరియన్ షీట్స్ అండి, 1 mm ఉంటుంది షీట్ థిక్నెస్. నెక్స్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, పేపర్ లాగా అట్లా అనిపిస్తుంది చూడటానికి. సో ఇది కూడా మన సైడ్ దొరకవండి. ఇవి వేరే కంట్రీ నుండి మనం తెప్పించుకోవాలి. సో నా క్రాఫ్టర్స్ కార్నర్ నుండి ఇవి దొరికాయి. చాలా కలర్స్ ఉన్నాయి, బ్రౌన్, థిక్ గ్రీన్, పర్పుల్ కలర్, నెక్స్ట్ బ్లూ, లైట్ బ్రౌన్, రెడ్ కలర్, పింక్,
yellow, cream color, next light yellow shade, next peach color. So ఇట్లా డిఫరెంట్గా చాలా కలర్స్ అనేవి నేను ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ టోటల్ నేను ఆర్డర్ చేసింది క్రాఫ్టర్స్ కార్నర్ నుండి. సో నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. సో ఎందుకంటే ఇవన్నీ మనకి ఇక్కడ దొరికేవి కాదు, సో వేరే కంట్రీ నుండి మనం పర్చేస్ చేసుకునేవి. సో ఈ గమ్ కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెటీరియల్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ దొరికేవి కాదు. సో నాకు ఈ పమేరియన్ షీట్స్ మాత్రం 100 రూపీస్ పడిందండి ఒక్కొక్కటి. సో ప్రొడక్ట్స్ అన్నీ నాకు ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాయి. సో ఇవి మాత్రం నేను కొంచెం మామూలుగా బిగ్ సైజ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్మాల్గా ఉన్నాయి. సో అట్లా అని వేస్ట్ అనేం కాదండి, యూజ్ అవుతాయి నాకు. బట్ మీకు నా ఫీలింగ్ అనేది చెప్పాలని చెప్తున్నాను. ఏంటి ఎట్లా ఉంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో ఈ విషయం చెప్తున్నాను. సో స్మాల్గా ఉన్నా కానీ ప్రాబ్లం లేదండి. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన ఐడియాస్ బట్టి ఉంటుంది. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి, నాకు అన్నీ నచ్చాయి. సో ఇంతేనండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.